దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క అత్యంత మహా కృపను బట్టి మరొకసారి ఈ లివింగ్ ఆర్ టీవీలో దైవ కుటుంబం అనే కార్యక్రమం ద్వారా మీతో దేవుని యొక్క వర్తమానము పంచుకొనుటకు దేవుని యొక్క వాక్యాన్ని మీతో కలిసి ధ్యానించుటకు దేవుడు నాకు ఇచ్చిన మహా కృపను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మే నెలంతా భయంకరమైన ఎండలు, ఎంతోమంది మరి వృద్ధులు, వృద్ధురాళ్ళు వడదెబ్బకు, ఎండ దెబ్బకు చనిపోవటం జరిగింది. ఇంకా కొద్ది దినాలు మాత్రమే ఈ యొక్క ఎండలు ఉంటాయి. కనుక మీరు, మీ పిల్లలు జాగ్రత్తగా ఉండండి, వృద్ధులను మీరు కాపాడండి. ఎందుకంటే మన చిన్నప్పుడు వాళ్ళు మనల్ని ఎంతగానో కాపాడారు కాబట్టి, వారు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వారు చిన్నపిల్ల లాంటి వారే, కనుక వారిని కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆమెన్, హల్లెలూయా. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, దైవ కుటుంబం అనే కార్యక్రమం ద్వారా, ప్రోగ్రాం ద్వారా అనేక మంది ఆశ్రదింపబడుతున్నట్లుగా నాకు మరి ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేస్తున్నారు. కనుక ఇది నెలకు ఒకసారి మాత్రమే కాదు, వారానికి ఒకసారి వస్తే కూడా ఎంతో బాగుంటుందని నేను నమ్ముతున్నాను, అనేక మంది కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనా చూద్దాం, ముందు ముందు దేవుడు ఎలా నడిపిస్తాడు. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, ఇక ఈరోజు మరొక దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని మనము ధ్యానం చేద్దాం. చూడండి నాతో కలిసి మత్తయి సువార్త 8:23-27 వరకు నేను చదువుతాను, వినండి. ఆయన దోనె ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోనె అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రిస్తుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాం, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రము లోపడుచున్నవని చెప్పుకొనిరి. దేవుడు ఈ వాక్యం ద్వారా మళ్ళీ దీవించునుగాక. ఆమెన్. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే తన దాసును నిలబెట్టి మనతో సూటిగా మాట్లాడలాగున కొద్ది సమయము ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోనండి. సర్వశక్తిమంతుడు ఏంటంటే మా యేసు ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మత్తయి సువార్త 8:23-27 వరకు వచనాలు చదివి ఉన్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ భాగంలో నువ్వు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ భాగంలోంచి నువ్వు మాతో ఏదైతే మాట్లాడదలిచావో ఆ మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మాతో మాట్లాడండి, నీ సేవకునై నన్ను బలపరచండి, అభిషేకించండి, మాట్లాడండి. ఈ మాటలు వింటున్నా నీ పేరు బిడ్డలందరినీ కూడా మీరే దర్శించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ భాగంలో గాలిని సముద్రంను ఎలాగైతే గద్దించి నీ శిష్యులను రక్షించావో, ఈ మాటలు వింటున్న వారు ఆ గాలి సముద్రం లాంటి సమస్యలు లేదా కష్టాలు పరిస్థితులు ఉంటూ ఉండగా వారికి కూడా విడుదల కలిగించి మీరు మహిమ పొందమని, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీరు మాట్లాడుతున్నందుకు నేను స్తుతిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, ఈ భాగంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు దోణి ఎక్కి సముద్రం పైన వెళుతూ ఉన్నాడు. వెళ్తున్న సమయంలో ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ఉన్నారు. కొంత దూరం వెళ్ళేసరికి ఆ యేసు ప్రభు ఆ యొక్క దోణిలో నిద్రపోవటం జరిగింది. పగలంతా పరిచయం చేసి అలసిపోయాడేమో, నిద్రపోవటం జరిగింది. ఆయన నిద్రించిన సమయంలో ఓ భయంకరమైన తుఫాను వచ్చింది ప్రియా దేవుని బిడ్డలారా. ఆ తుఫాను గాలి సముద్రం అంతా ఆ యొక్క అలల చేత ఆ నావ అంతా కూడా తల్లడిల్లిపోతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఆ నావ, ఆ పడవ మునిగిపోయి బ్రద్దలైపోయే పరిస్థితికి వచ్చేటట్లుగా అనిపిస్తుంది. ఆ సమయంలో శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించమని వారు యేసు ప్రభుని లేపినప్పుడు
యేసు ప్రభు వారిని కొద్దిగా మందలించి అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు మీరు అని కొద్దిగా మందలించి ఆ యొక్క గాలిని సముద్రాన్ని అనగా ఆ తుఫాను మొత్తం కూడా నిమ్మల పరిచాడంట. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క భాగానికి నేను పెట్టిన అంశం ఏంటంటే బైబిల్లో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు అనేది మన మూలాంశం. దానిలో కొన్ని భాగాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు అంశం ఏంటంటే నశించిపోవారిని రక్షించువాడు, నశించిపోవారిని రక్షించువాడు అనేది మన అంశం. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు నశించిపోతున్నారు, ఎలా నశించిపోతున్నారు, ఎందుకు నశించిపోతున్నారు, దేని వలన నశించిపోతున్నారు అనేది కొన్ని మనము ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భాగంలో మనం చూసినట్లయితే సముద్రంలో ప్రయాణిస్తుండగా శిష్యులు తుఫానుకి నశించిపోయే పరిస్థితి వచ్చింది. అలాగే ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, మనము కూడా నశించిపోతున్నాం. మీరు కూడా కొన్ని వాటిని బట్టి నష్టపోతున్నారు, నశించిపోతున్నారు, లేదా కష్టాలు పాలవుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏంటయ్యా అవంటే, మన దైనందిక జీవితంలో మనకు వచ్చే సమస్యల వలన, మనకు ఎదురయ్యే కష్టాల వలన, మనకు ఎదురయ్యే శ్రమల వలన, మనకు ఎదురయ్యే బాధల వలన, మనకు ఎదురయ్యే రోగాల వలన, ఒక మాట చెప్పాలంటే సమస్యల వలన మనము నశించిపోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదివరకు సమస్యలు అంటే ఆ ఏముందిలే సమస్య అని అనుకునేవాళ్ళం. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు గనక సమస్యలు అంటే భయపడిపోతున్నారు, బెంబేలెత్తిపోతున్నారు. కారణం ఏంటంటే, ఇదివరకు సమస్యలు మనుషులలో ఉండేవి, కానీ ఇప్పుడు సమస్యలు ఎలా ఉన్నాయంటే సమస్యలలోనే మనుషులు ఉన్నారండి. ఇదివరకు అయితే సమస్యలు మనుషుల్లో ఉండేవి, కానీ ఇప్పుడైతే మనుషులే సమస్యల్లో ఉన్నారు. ఎటు చూసినా సమస్య, ఎటు వెళ్ళినా సమస్య, ఏం చేద్దామన్నా సమస్య, ఏదన్నా చూద్దామన్నా సమస్య, సమస్య సమస్య సమస్య, జీవితం అంతా సమస్యలు అయిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదివరకైతే జీవితంలో సమస్యలు వస్తాయి అని అనుకునేవాళ్ళు, ఆ వచ్చినప్పుడు చూడొచ్చునని అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడేమైంది, జీవితం అంతా సమస్యలమయం. ఏంటి ఆ సమస్యలు? ఉదాహరణ చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, నాలుగు రకాలుగా సమస్యలు ఉన్నాయండి. ఒకటి శారీరక సంబంధ సమస్యలు. ఏంటి శారీరక సంబంధ సమస్యలు? రోగాలు, బాధలు, బలహీనతలు, దీర్ఘకాల వ్యాధులు, ఇవన్నీ శారీరక సంబంధ సమస్యలు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమస్యల్లో ఏదైనా చిన్న సమస్య అయితే, జ్వరమో తలనొప్పో కడుపు నొప్పో కాలు నొప్పి అయితే చిన్న మాత్ర వేసుకుంటే తగ్గిపోద్ది, లేదా డాక్టర్ దగ్గరికి వెళ్తే సూది వేసుకుంటే తగ్గిపోద్ది. కానీ దీర్ఘకాల వ్యాధులు ఉన్నాయి, కొన్ని గుండె జబ్బులనో, కిడ్నీ సంబంధ వ్యాధులనో, ఇతరత్ర మరి దీర్ఘకాల తలనొప్పనో, రకరకాల వ్యాధులు ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, వీటన్నిటి వల్ల మరి ఎన్ని మందులు వాడినా తగ్గట్లా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా తగ్గట్లా. ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటప్పుడు ఏం చేయాలి? ఈరోజు ఈ మాట్లాడిన ప్రియా సోదరి సోదరులారా, మనకు ఒక ఆదరణకరమైన మాట, మనకు ఒక ప్రోత్సాహకరమైన మాట ఏంటంటే, యేసయ్య పరమ వైద్యుడు. హల్లెలూయా. ఆ యొక్క నావలో సముద్రములో తుఫాను వచ్చినప్పుడు యేసుప్రభు శిష్యులు ఏం చేశారండి? యేసయ్యను ఆశ్రయించారు, యేసయ్యను ఆశ్రయించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, నీ శారీరక సంబంధ సమస్య ఏదైనప్పటికీ, ఆ దీర్ఘకాల వ్యాధి ఏదైనప్పటికీ, నువ్వు యేసయ్యను ఆశ్రయించు, యేసయ్యను నమ్ముకో, యేసయ్య సన్నిధికి రా, పరమవైద్యుడిగా ఉండి ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమెన్. హల్లెలూయా. టీవీల్లో కానీ, మనము ఆయా మీటింగ్లో కానీ, మందిరాల్లో కానీ ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉంటాం, మాకు ఆ జబ్బండి, ఈ జబ్బండి, ఏసై దర్శించాడండి, ఏసై నమ్ముకుంటే స్వస్థపరిచాడండి అని ఎంతోమంది చెప్తుంటారు. ఏమండి, వాళ్ళని స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరచడా, వాళ్ళని బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయడా? ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మంచివాడు, ప్రేమ గలవాడు, అందరినీ ఒకే రకంగా ఆయన ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా. నీ శారీరక సంబంధ సమస్య ఏదైనా సరే, ఏ రోగమైనా సరే, ఏ బలహీనత అయినా సరే, యేసయ్య దగ్గరికి రా, ఆయన నిన్ను బాగు చేస్తాడు.
రెండో సమస్య మానసిక సంబంధ సమస్యలు. ఏంటి మానసిక సంబంధ సమస్యలు? దిగులు, చింత, వేదన, నెమ్మది లేకపోవటం, సంతోషం లేకపోవటం, శాంతి లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం. ప్రియ దేవుని బిడ్డలారా, దాన్నే మనోవ్యాధి అంటారు. లోకంలో సామెత ఉంది కదండి, దాదాపుగా అన్ని జబ్బులకు మందుందేమో కానీ మనోవ్యాధికి మాత్రం మందు లేదు అంటారు. ఎలా వస్తుంది ఈ మనోవ్యాధి? మనకు ఎదురవుతున్న సమస్యలు అవి తగ్గిపోకుండా ఉండటం వలన ఆ శారీరక సంబంధ సమస్యలు మనల్ని నిత్యము వేధిస్తూ ఉండటం వలన, మంచాల పాలు చేస్తూ ఉండటం వలన, నాకు ఈ రోగం తగ్గదేమో, నాకు ఈ వ్యాధి పోదేమో అని ఆలోచించు ఆలోచించి చివరికి అది మనోవ్యాధిగా మారిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని దిగులు, చింత అంటుంటాం. ఈరోజు మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మ, తల్లి, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు బాధపడాల్సిన అవసరం లేదు. యశగ్రంథ 26:3 అంటాడు, ఎవని మనసు నీ మీద ఆనుకొనో వాడిని పూర్ణశాంతి కలవనిగా నువ్వు కాపాడుతావు, ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచుతున్నాడు. హల్లెలూయా. మన మనసు దేవునిపై ఉంచితే చాలండి, ఆయనే మన మనసుకు నెమ్మది ఇచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. మనకున్న శారీరక బలహీనతలు తొలగించి మన మనసుకు శాంతిని, సంతోషాన్ని ఇచ్చే దేవుడు ప్రభు అయిన యేసు. హల్లెలూయా. మూడవది ప్రియ దేవుని బిడ్డలారా, ఆర్థిక సమస్యలు. ఏంటి ఆర్థిక సమస్యలు? అప్పుల బాధలు లేదా పేదరికం. ఈనాడు మనం చేసే పనులకు వచ్చే జీతం లేదా కూలి మనకు సరిపట్టలేదండి. నా చిన్నతనంలో పనికెళ్ళినప్పుడు నేను కూడా పొలం పనికి వెళ్ళాను. ప్రియా దేవుని బిడ్డలారా, నేను మొదటగా పనికి వెళ్ళినప్పుడు 6 రూపాయలు కూలండి. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆదివారం వచ్చిందంటే మా అమ్మ నాన్నలు నన్ను ఆ పనులకు తీసుకెళ్లేవాళ్ళు. అమ్మా, నేను చర్చికి వెళ్తానమ్మా అంటే, అయ్యా చర్చికి వెళ్తే మనకి ఇంట్లో జరగదయ్యా అని చెప్పి నన్ను వాళ్ళతో పాటు పనికి తీసుకెళ్లేవాళ్ళు. నేను మొదటగా వెళ్ళిన పని ఏంటంటే పుల్లలేరటం అండి. ఆ పుల్లలేరటానికి పోతే 6 రూపాయలు కూలి ఇచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, తెల్లవారుజామున 6 గంటలకు వెళ్ళిపోయి మధ్యాహ్నం 1 గంటకల్లా తిరిగి వచ్చేసేవాళ్ళం. 6 రూపాయలు కూలి ఇచ్చారు. ఆ 6 రూపాయలు కూలి ఇచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, కేజీ బియ్యం వచ్చి ఎంతండి 35 రూపాయో ఉండేది. ఈ ఖర్చులన్నీ బాను ప్రియ దేవుని బిడ్డ, దాదాపుగా 4 రూపాయలు ఏమో మిగిలేయండి. కానీ ఈ రోజుల్లో పనులకు వెళ్తుంటే ప్రియా దేవుని బిడ్డలారా, 300, 200 లేదా 150 రూపాయలు కూలి వస్తూ ఉంటే కేజీ బియ్యం వచ్చి ఎంత ఉందండి? దాదాపుగా 50 రూపాయలు పైనే ఉందండి. ఇంకా మీకు నిత్యావసర వస్తువుల ధరలు నేను చెప్పాలంటారా? మనం చేస్తున్న పనికి వచ్చే కూలి మన దైనందిన జీవితానికే సరిపట్టలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, దానికి తోడు మరి టీవీ బిల్ అని ఇంకా కరెంటు బిల్ అని వగైరా మనం కడుతున్నాము. చివరికి ఇవి చాలదన్నట్టుగా మన శరీరానికి వచ్చే రోగాలకి మందులకని హాస్పిటల్కని ఈ విధంగా 1,000 రూపాయలు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. ఇదివరకు హాస్పిటల్కి వెళ్తే 10 రూపాయలు ఎంత తీసుకెళ్తే సరిపోయాయి, ఇప్పుడు 1,000 రూపాయలు తీసుకెళ్లాల్సి వస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు జ్వరం వచ్చిందంటే చూసేవాళ్ళు, సూదేసేవాళ్ళు, మాత్ర ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు జ్వరం వచ్చిందంటే యూరిన్ టెస్ట్ అనో, బ్లడ్ టెస్ట్ అనో, ఆ పరీక్షనో, ఈ పరీక్షనో, నానా రకాల పరీక్షలన్నీ చేసి దాదాపు 2-3 వేల దాకా అక్కడే అయిపోతుంది. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి రావాలండి? ఎవరో కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పులు చేస్తున్నాం. తీరా అప్పులు తీర్చలేక తిప్పలు పడుతూ అప్పులు పాలై, వడ్డీలు పెరిగిపోయి, వడ్డీలు కొడ్డీలై ఎంతో ఇబ్బందులు గురవుతూ మనశ్శాంతి లేని బ్రతుకులు ప్రియ దేవుని బిడ్డలారు. అలాంటి ఆర్థిక సమస్యల్లో సైతము మనము గనక యేసయ్యను ఆశ్రయించినట్లయితే ఆ ఆర్థిక సమస్యల్లో నశించిపోతున్న ఎవరైనా సరే యేసయ్యను గనక ఆశ్రయించినట్లయితే ఆయన వాటి నుంచి విడుదల కలిగించి వాటి నుంచి మనలను రక్షించేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొలసి పత్రిక 2:3 అంటాడు, బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు నా దగ్గర గుప్తమై ఉన్నావు అంటాడండి దేవుడు. దాచిపెట్టబడి ఉన్నాయండి సర్వసంపదలకు ఆధారము దేవుడే. నీ ఆర్థిక పరిస్థితి ఏదైనా సహోదరి సహోదరుడా, ఈరోజు రా యేసయ్య దగ్గరికి. అప్పులు పాలై తిప్పలు పడుతున్నావేమో, పేదరికంతో నలిగిపోతున్నావేమో, ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ ఆర్థిక బాధల్లోనే ఉండి నువ్వు నశించిపోవాలని యేసయ్య కోరటల్లా, యేసయ్య దగ్గరికి రా, ఆయన నిన్ను ఆదుకుంటాడు,
వాటి నుంచి రక్షిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక నాలుగోది చివరిది సామాజిక సమస్యలు. సామాజిక సమస్యలు ఏంటండి? సామాజిక సమస్యలు దొంగతనాలు, మోసాలు, గొడవలు, మనస్పర్ధలు. ప్రియా దేవుని బిడ్డలారా, కాస్త కూస్తో సొమ్ము లేకపోతే డబ్బులు సంపాదించుకుంటే మనశ్శాంతి ఉంటల్లా, ఏ దొంగలు వచ్చి ఎత్తుకెళ్తారో అని. లేదా ఏదన్నా ఫైనాన్స్లో కడదాము, దాచుకుందామంటే వాళ్ళు ఎప్పుడు సంస్థలను మూసేస్తారో తెలియని పరిస్థితి. లేదు పైసా కూడబెట్టుకొని ఓ చీటిపాట్లు కట్టి ఓ అప్పు తీరుద్దాం, లేదా అమ్మాయి పెళ్లి చేద్దాం, లేదా అబ్బాయిని చదివిద్దాం అనే ఆలోచనలతో చీటిపాట్లు కడతా ఉంటే ఆ చీటిపాట్లు కట్టించుకునే వాళ్ళు తీరా అన్నీ కట్టించుకున్న తర్వాత చేతులు ఎల్లకేస్తున్నారు, మోసాలు చేసి వెళ్ళిపోతున్నారు. అందరు కాదులేండి, కొందరు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియదేని పెట్టారు. ఇవే సామాజిక సమస్యలు, వీటితో మనశ్శాంతి లేదు. మా ఇంటి దగ్గర ఓ సహోదరు ఉంది, ఆమె చీటీలు కట్టింది పాడుకోకుండా మనిషిని నమ్మి అంతవరకు కడితే నేను ఇవ్వలేను అన్నాడంట. అయ్యా అదేంటి అయ్యా అంటే నేను ఇవ్వలేనంటే ఇక వచ్చి నా దగ్గర చెప్పుకుంది, పాస్టర్ గారు ఇది అయ్యా పరిస్థితి, ధైర్యంగా ఉండి అమ్మ ప్రార్థన చేద్దాం. మనం అడిగితే ఆయన ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు అడిగితే ఇస్తాడు. దేవుడు ఎలా అడుగుతాడు? మనం వెళ్ళి దేవుని ప్రార్థన చేస్తే దేవుడు ఆయన మనసును ప్రేరేపిస్తాడు, ఇప్పిస్తాడని చెప్పా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగానే ప్రార్థన చేశాం, ప్రార్థన చేశాం ప్రియ దేవుని బిడ్డలారా, చివరాఖరికి ఆయన ఆమెకు రావాల్సిన డబ్బులన్నీ ఇచ్చేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొద్ది రోజులు ప్రార్థించగా సగమిస్తా అన్నాడంట. సగమిస్తే ఎలాగయ్యంటే నా వల్ల ఇంతే అవుతుంది, ఇంకా నేను ఇవ్వనంట. మరలా ప్రార్థన చేశా, మరలా కొన్ని రోజులు, చివరికి ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం కూడా కమిషన్ మినహాయించుకొని డబ్బులు మొత్తం ఇచ్చేశాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు పెట్టిన ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి ఫైనాన్స్ వ్యాపారం చేసి మోసపోయి ఉన్నావు? ఎలాంటి చీటీలు కట్టి నువ్వు మోసపోయి ఉన్నావు? అయ్యో పిల్లల చదువు కోసమో, పెళ్ళిళ్ళ కోసమో, లేదా ఒక అప్పు తీరుద్దను పైసా కూడా పెట్టి తిని తినక ఆ చీటి పాటలు కడితే అమ్మా అయ్యా నేను ఎవరైనా మోసం చేశారా? భయపడద్దు, ఏసే దగ్గరకు రా, ఏసే దగ్గరకు రా. నువ్వు చింతపడద్దు, దిగులు పడద్దు. ఆయన నిన్ను ఆదుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు మాట్లాడుకున్న ప్రియ దేవుని బిడ్డలారా, నశించిపోతున్న వారిని రక్షించేవాడు ప్రభు అయిన యేసు. శారీరక సమస్యల వల్ల, మానసిక సమస్యల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, సామాజిక సమస్యల వల్ల నశించిపోతున్నావేమో, వాటన్నిటి నుంచి నిన్ను రక్షిస్తాడు యేసయ్య. అయితే నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయన దగ్గరకు నువ్వు రావాలి. శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఏం చేస్తారంటే, అయ్యా మేము నశించిపోతున్నామయ్యా, మమ్మల్ని రక్షించమని కేకలేశారు. అప్పుడు యేసయ్య వాళ్ళని రక్షించాడండి. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా మీకున్న సమస్యలు దేవుని దగ్గర చెప్పుకోనండి. అయ్యా ఆదరించేది నువ్వేనయ్యా, విడిపించేది నువ్వేనయ్యా, రక్షించేది నువ్వేనయ్యా అని మేము తెలుసుకున్నామయ్యా, మమ్మల్ని రక్షించయ్యా, రక్షించయ్యా అని మీరు ప్రార్థించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, తప్పక మీ మొరలు ఆలకిస్తాడు, తప్పక మీ మొరలు ఆలకిస్తాడు, ఆయన రక్షిస్తాడండి. దేవునికి స్తోత్రాలు చెబుదామా, హల్లెలూయా. ఈరోజే ఈ మాటలు వింటూ ఈ ప్రభుని గురించి వింటున్నారేమో, యేసు ప్రభు గురించి మీకు తెలియదేమో, ప్రియా దేవుని బిడ్డలారా, అయినా సరే మీకు ఎలాంటి బాధలు ఉన్నా సరే, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, యేసు దగ్గరకు రండి, ఆయనతో మీ సమస్యలు చెప్పుకోనండి, ఆయన విడిపిస్తాడు. లేదా ప్రభు సంధికి వెళ్తూ ప్రతి ఆదివారము దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఉన్న వారు మీరు ఎవరైనా ఉన్నారేమో, ఈరోజు మీ విశ్వాసాన్ని బలపరుచుకోనండి. నేను అనుకోవటం మీకు అంతకుముందు దేవుడు ఎన్నో కార్యాలు చేసి ఉండొచ్చు, ఇప్పుడు వచ్చిన సమస్య మిమ్మల్ని వేధిస్తుందేమో, బాధిస్తుందేమో, ఆ కార్యం చేసిన దేవుడు ఈ సమస్యను కూడా విడిపించడానికి సమర్థుడు అని గుర్తించండి. మీకు దేవుడు మునుపట్లో గతించిన కాలంలో ఏ మేలు మీకు చేశాడో దాన్ని జ్ఞాపకం చేసుకోనండి, దాన్ని బట్టి దేవుని స్తుతించండి. ప్రభువా ఆ రోజు ఆ సమస్య నుంచి విడిపించావు, నీకు వందనాలయ్యా, ఇదిగో ఇప్పుడు నీ సమస్య నుంచి కూడా విడిపించాయా అని ప్రార్థన చేసుకోనండి. విశ్వాసంలో సన్నగిల్లద్దు సహోదరి సహోదరుడా. అమ్మా యేసు ప్రభు నీతోనే ఉన్నాడు, యేసు ప్రభు మనతోనే ఉన్నాడు. ఆయన రక్షించలేకపోవటానికి ఆయన మానవుడు కాదమ్మా, ఆయన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకి అసాధ్యమైనవన్నీ దేవునికి సాధ్యం. ఆమేన్.
హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదండి ఈ లోకంలో. భయపడవద్దు, జంకవద్దు, బెదిరిపోవద్దు, వెనుకెళ్ళొద్దు. శారీరక బాధలను బట్టి, ఆర్థిక బాధలను బట్టి, మానసిక బాధలను బట్టి, సామాజిక బాధలను బట్టి చచ్చిపోవద్దమ్మా, ఊర్లు విడిచి వెళ్ళిపోవద్దమ్మా. నిలబడండి, మీకు ఎక్కడైతే సమస్యలు వచ్చాయో అక్కడే నిలబడండి, ప్రభును ప్రార్థించండి, దేవుడు చేసే కార్యాన్ని మీరు చూడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ శిష్యులు అదే చేశారు, ప్రభువా నశించిపోతున్నామన్నారు, కేకలేశారు. అయితే దేవుడు మందలించాడు, మందలించిన పర్వాలా, నీతిమంతుడు గద్దింపుకు లోపడతాడంట. అలాగే యేసయ్య కూడా తనను ప్రేమించే వారినే గద్దిస్తాడంట. దేవునికి స్తోత్రాలు చెబుదామా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మరొకసారి మీ విశ్వాసాన్ని పుంజుకొనండి, విశ్వాసంలో బలపడండి, ప్రభు బిడ్డలుగా జీవించండి. ప్రభు బిడ్డల సమస్యలకు భయపడరండి, సమస్యలకు ఎదురుతారనగా ధైర్యంగా నిలబడతారు. మీకు చిన్న సాదృశ్యం చెప్తాను. ఓ ప్రవాహము, నీటి ప్రవాహము ఉంటుంది. చచ్చిన చేపలేస్తే ఏమవుతాయండి, అవి కొట్టుకుపోతూ ఉంటాయి ప్రవాహంలో. కానీ బతికిన చేపలు వేయండి, ఏం చేస్తాయి, ప్రవాహంలో కొట్టుకుపోవు, ప్రవాహానికి ఎదురీదుతాయి. హల్లెలూయా. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, సమస్యల్లో మీరు చేతగాని వారైతే, బైబిల్లో మాట ఉంటుంది, సమస్యల్లో మీరు కృంగిన ఎడల చేతగాని వారవుతారంటాడు. అలాగే ప్రియా దేవుని బిడ్డలారా, సమస్యలో మనం చేతగాని వారమైతే, సమస్యలు బట్టి మనం చచ్చిపోతే, సమస్యలు బట్టి ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతే మనం చచ్చిన వారితో సమానం. సమస్యనే ప్రవాహంలో కొట్టుకొని చచ్చిపోతున్నటువంటి వారితో సమానం ప్రియా దేవుని బిడ్డలారా. అలా కాకుండా ఈ సమస్యనన్నేం చేస్తుందిలే, నా దేవుడు నాతో ఉన్నాడుగా అని ధైర్యంతో నిలబడినట్లయితే, ఒకవేళ నీకు నువ్వు ఆ సమస్య సాధించలేకపోవచ్చు కానీ నీ పక్షాన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. రోమపత్రిక 8:31 అంటాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి అవడు. అవునండి, ఎవరైతే దేవుని నమ్ముతారో, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని అంగీకరిస్తారో, ఎవరైతే దేవుని అనుసరిస్తారో, వెంబడిస్తారో, దేవుడు వారి పక్షాన ఉంటాడు, వారి ప్రక్కన ఉంటాడు. వారి సమస్యలని ఆయన జయిస్తాడండి, జయించే కృపనిస్తాడు, జయించే బలాన్ని ఇస్తాడు, జయించే జ్ఞానాన్ని ఇస్తాడు, జయించే శక్తి సామర్థ్యాలు ఇస్తాడు. ప్రియా దేవుని బిడ్డారా, ఈరోజు మాట్లాడుతున్న ప్రియా సోదరి సోదరులారా, సమస్యలకు భయపడద్దు, సమస్యల బట్టి పారిపోవద్దు, సమస్యల బట్టి చచ్చిపోవద్దు. బతికిన చేపల వలె, జీవం ఉన్నటువంటి చేపల వలె సమస్యలకు ఎదురేదండి, సమస్యలను ఎదుర్కొనండి దేవుని బట్టి. మొదట పత్రిక 4:4 అంటాడు, ఇదిగో మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఎవరండి మనలో ఉంది? ఎవరైతే యేసు ప్రభు నమ్ముతారో యేసు ప్రభు వారిలో ఉంటాడు. వారు ఆయన బట్టి, ఆయన ద్వారా లోకాన్ని జయిస్తారండి. మనం లోకాన్ని జయించగలం. లోకంలో ఉన్న శ్రమలు, సమస్యలు, లోక ఆశలు, లోక ఆలోచనలు, లోక అలవాట్లు, లోక ఆచారాలు, ఇవన్నీ కూడా యేసైనా కలిగి ఉంటే జయించగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆమెన్. నా మాటలు ముగించబోతున్న ప్రియా సోదరి సోదరులారా, సమస్యలకు భయపడద్దు, దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆ సమస్యలను దేవునికి అప్పగించండి. ఆయన అంటాడు కదా, మీ భారమంతా నా పైన వేయమంటున్నాడు. మన పాప భారానంతా యేసే మోసాడండి, మన సమస్యల భారం మోయడా? తప్పకుండా మోస్తాడు. మనం చేయాల్సింది ఒకటే, మనకున్న సమస్యలను బట్టి యేసే దగ్గరికి రావాలి, ఆయన ప్రార్థించాలి, ఆయనకు వాటిని అప్పగించి మనం ఊరకనే చూస్తూ ఉండాలి. ఆయన చేసే కార్యం మనం తప్పక చూస్తాం. ఆమెన్, హల్లెలూయా. అది ఈరోజు కావచ్చు, లేకపోతే రేపు కావచ్చు, లేదా ఎల్లుండి కావచ్చు, లేదా వచ్చే వారం కావచ్చు. ఆలస్యమైనా సరే దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఆలస్యం అవుతుందని మనం విడిచిపెట్టకూడదు. ప్రియదేవుని బిడ్డలారా, మనం మర్చిపోతామేమో కానీ యేసే మాత్రము మర్చిపోడు. కనుక ఈరోజు నువ్వు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే యేసైని ఆశ్రయించు, ఆయన ప్రార్థించు, వాటిని ఆయనకు అప్పగించు. నువ్వు మౌనంగా కనిపెట్టు, దేవుని నిన్ను గొప్పగా దీవిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన. తండ్రి, మీకు వందనాలయ్య. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ చేస్తూ స్తోత్రం. ఈ వాక్యానుసారమైన జీవితం నేను మేము అందరం కలిసి జీవించలాగిన కృప దయచేయమని వేడుకుంటున్నాం. యేసయ్యా, నీకు వందనాలయ్య. ఈరోజు ఈ మాటలు విన్న నీ బిడ్డలలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, శారీరక కానీ,
మానసిక కానీ ఆర్థిక కానీ సామాజిక కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటన్నిటి నుంచి వారికి విడుదల కలిగించి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారందరికీ అయా అయా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ సమస్యల నుంచి విడుదల దయచేసి రక్షించమని ప్రార్థిస్తున్నాం. అయా నశించిపోతున్నాన్ని వెదక రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడని లుకా స్వార్త 19:10 మేము చూస్తున్నాం. ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ సమస్యల వల్ల నశించిపోతున్నారు ఎంతోమంది ఉన్నారయ్యా. వారందరూ మీరు రక్షించండి, వారిని అందరూ మీరు దర్శించండి, ఈ ప్రార్థన ద్వారా మీరు తాకండి, అద్భుతకరమైన వారి జీవితంలో జరిగించి మీరే మహిమ పొందమని, అది నీ ద్వారా జరిగిందని, నీ ద్వారా కలిగిందని వారు గుర్తించి నేను నమ్మటానికి సాయం చేయండి. అన్నిటికన్నా మించి ప్రజలందరూ పాపంతో నశించిపోతున్నారయ్యా. ఆ పాపములను ఉంటే నరకం గనక ప్రభా, ఆ నరకం నుంచి వారిని విడిపించి రక్షించి నీ రాజ్యానికి పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని ప్రార్థిస్తూ వారి పాపాలు క్షమించి పాపబంధకాలు విడిపించి నీ నామలో రక్షించమని వేడుకుంటూ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని బహుగా ఆశీర్వదించమని మహిమగంత ప్రభావమికి ఆరోపిస్తూ కొద్ది వినపాలు యేసయ్య శ్రేష్టమైన నామలో ప్రార్థిస్తూ పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్. యేసయ్య మహాకృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం. ఆమెన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమం తిలకించినందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ ప్రార్థన అవసరం ఉంటే మాతో పంచుకోనండి, మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తాం. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరి స్పాన్సర్ చేయాలని ప్రేరేపణ మీకు వస్తే మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మేము బహుగా దీవించునుగాక. మరి దేవుని చిత్తమైతే వచ్చే మాసాల మరలా కలుసుకుందాం. అప్పటి వరకు పరిశుద్ధాత్మ కాపుదల మనందరికీ ఉండునుగాక. ఆమెన్. వందనాలు. మరి దాచేపల్లి ముత్యాలంపాడు రోడ్లో మేము నివాసం చేస్తున్నాము. మా ఫోన్ నెంబరు మరి 91 60 29 70 82. మా ఫోన్ నెంబర్ 9160 29 70 82.